ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములను ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రియమైన వారలరా, పిరికివారుని గురించి, అవిశ్వాసులను గురించి, అసహ్యులను గురించి, నరహంతకుల గురించి తెలుసుకున్నాం. ఈ దినమున వ్యభిచారులు ప్రపంచం ఏ మూలలో చూసినా వీరున్నారు. ప్రపంచంలో ఏ శాఖలో కూడా వీరున్నారు. ప్రతి శాఖలోనూ కూడా వీరు కనబడుతూ ఉంటారు. ఎందుకంటే శరీరంతో ఉన్న మనుషులందరూ కూడా ఈ శరీర కోరికలు తీర్చుకోవడం కోసం ఈ కార్యాలు చేస్తూనే ఉంటారు. దేవుడిని ఎరిగినా ఎరగకపోయినా, దేవుడు ఎరిగి భయభక్తులతో పరలోకాన్ని పొందుకోవాలనే వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటారు. వారి శరీరాల్ని కాపాడుకుంటూ ప్రభు కొరకు జీవించేవారుగా ఉంటారు. అటు ఇటు ఊగుతున్నటువంటి వారు ఎవరు చూడొచ్చారులే, ఎప్పుడు చూస్తాములే అని ఆగలేక ఇదే శాశ్వతం అనుకుని అక్కడ పడిపోయి ఆ యొక్క పాపపు జీవితంలో కొనసాగుతూ ఆ అగ్ని గంధకముల గుండములో పడిపోవడానికి సిద్ధముగా ఉన్నారు. యిర్మీయా గ్రంథం తీయండి, 23వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదయ్యింది, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించబడుచున్నది, కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్లు ఎండిపోయెను, ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ అపవిత్రులైరి, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. ఏమండి చూడండి, ఇక్కడ దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. అప్పటికే వ్యభిచారులతో నిండి ఉన్నది, నిండుకొని ఉన్నది. జాగ్రత్తగా దేవుని మాటలు మనము పరిశీలన చేయాలి, ధ్యానము చేయాలి. నిండి ఉన్నది, జనులందరూ నడక చెడిపోయింది, వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించబడుతుంది, కాబట్టి శాపగ్రస్తమై దేశము ఏమవుతుందో తెలుసా? దుఃఖపడుతుంది. దేశము దుఃఖపడుతుందా? అవును, దేశము దుఃఖపడుతుంది. సొదొమ గొమొర్రాలు నాశనము చేస్తానంటే అబ్రహాము దుఃఖపడుతున్నాడు. దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యభిచారులతో నిండి ఉంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు బాధపడుతున్నారు. నిజమైనటువంటి విశ్వాసులు, ప్రభు కొరకు జీవిస్తున్నటువంటి వాళ్ళు దుఃఖించి ఏడుస్తున్నారు, ప్రలాపించి ఏడుస్తున్నారు. ఎన్నో కుటుంబాలలో వారి బిడ్డలు వాళ్ళ స్థితిగతులు మారిపోయాయని ఏడుస్తున్నారు, సంఘములో ఏడుస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఆలోచించండి. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తూ ఉంటుంటే ప్రవక్తలేమి, యాజకులేమి, అందరూ కూడా అపవిత్రులైపోయారు. అందరూ కూడా అపవిత్రులైపోయారు. ప్రవక్తలేంటి, యాజకులేంటి, అందరూ కూడా అదే కోవలోకి వెళ్ళిపోయారు. అందుకే ఏమంటున్నాడు, నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడింది. ప్రియమైన వారలరా, జాగ్రత్త. ఇంత క్రితమే ఒక వార్త వచ్చింది, నాకు వినిపించింది. నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను యవనస్తులైనటువంటి వాళ్ళు దేవుని పని చేస్తున్నారు అని. వారు వారి టాలెంట్ చూపించుకుంటూ దేవుని యొక్క కృపచేత మంచి మాటలు చెప్పి అనేక యవనస్తుల్ని మరి దేవుని మాటలతో ప్రభులోకి నడిపిస్తున్నారని అనుకుంటున్నాం. కానీ వారి వెనక ఉన్నటువంటి పాపపు జీవితం బట్టబయలైతే తల కొట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకో తెలుసా? మీరు దీన్ని ఎందుకు ఎంచుకున్నారయ్యా? ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మీరు కడుక్కోలేదు, శుభ్రపడలేదు, ఆవితంగానే ఉన్నారు, అదే పాపంలో ఉన్నారు, దాన్ని కవర్ చేసుకున్నారు, నేను 4 మాటలు నేర్చుకున్నారు, ఆ మాటలు నేర్చుకుని 10 మందికి చెబుతున్నారు. వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు నువ్వు చాలా బాగా చెబుతున్నావు అని వాళ్ళు నిన్ను బాగా ప్రపోజ్ చేస్తున్నారు. వెంటనే నువ్వు బయటకు వచ్చి ఇక వాక్యం చెప్పి సేవకుడిగా చలామణి అయిపోతున్నావు. కానీ నీ యొక్క జీవితం సరిలేదు, నీ సాక్ష్యం సరిలేదు. ఎంత బాధాకరం!
ఎంత బాధాకరం. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ కూడా అపవిత్రులైపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, మీరు కూడా ఇవన్నీ చూడడం లేదు. మీ సంఘంలో ఉన్నటువంటి సేవకులు కరెక్టైన వాక్యం చెప్పి మంచి క్యారెక్టర్ కలిగి ఉంటే వాళ్ళను చూడడం లేదు. మీరు ఎక్కడెక్కడో ఎవరో తెలియని వాళ్ళను చూసుకొని వాళ్ళని చూసుకుంటే వాళ్ళని బలపడుతూ ఆ విధంగా తీసి మీరు దేవునికి ఇష్టలు కాలేకపోతున్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్త. తమ్ముడు, నీవు దేవుని సన్నిధికి వెళుతున్నావు, నీ యొక్క బాడీ ఎలా ఉంది, నీ యొక్క బాడీ బిహేవియర్ ఎలా ఉంది ఆలోచన చేసుకో, నీ స్థితిగతి ఎలా ఉంది ఆలోచన చేసుకో. చెల్లెమ్మ, నువ్వు సంఘానికి వెళుతున్నావు, ఏ విధముగా ఉన్నావు, నీ వస్త్రధారణ ఎలా ఉంది. నీ వస్త్రధారణ సరిగా ఉంటే బయట ఉన్నటువంటి యవనస్తుడు నిన్ను కామెంట్ చేయడు కదా. నువ్వు సరైన రీతిలో ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను చూసిన వెంటనే సిస్టర్ అనిపించే విధంగా ఉంటుంది కదా. ఆ రీతిగా నువ్వు ఎందుకని సాగలేకపోతున్నావు, ఇటువంటి విధంగా ఎంతమంది నువ్వు డైవర్ట్ చేస్తున్నావు. లాస్ట్ డెస్క్లో కూర్చొని, లాస్ట్ బెంచ్లో కూర్చొని మీరు చేస్తున్న పనులు ఏమిటి, దేవునికి అవమానం చేసే పనులు చేస్తున్నారు కదా. ఇదంతా కూడా ఏమిటో తెలుసా, అగ్ని గంధకములతో మండేటటువంటి గుండములో షేర్ చేసుకోవటానికి మీరు వెళ్ళిపోతున్నారు, షేర్ చేసుకోవటానికి మీరు వెళ్ళిపోతున్నారు. చాలా బాధాకరం ఇది. కాబట్టి ఇక్కడ దేవుడు చూడండి, హెచ్కేలు గ్రంథంలో 33:26 సెలవిస్తున్నాడు, హేయ క్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీలాంటి వారు దేశమును స్వతంత్రించుకుందురా. హేయ క్రియలు జరిగించేవాళ్ళు, పొరుగువాని భార్యలు పాడు చేసేటటువంటి మీరు దేశాన్ని స్వతంత్రించుకుంటారా? దేశాన్ని స్వతంత్రించుకోలేని మీరు పరలోకాన్ని ఎలా స్వతంత్రించుకోగలరు? అదే అంటున్నాడు దేవుడు. ఎంతకాలమే విన్నా సరే మీ బ్రతుకులు మారదు, మీ శరీర కార్యాలు మారవు, అదే స్థితిలో వెళుతూ ఉన్నారు. నిజంగా దేవునికి అవమానం తెచ్చే విధంగా బ్రతుకుతూ ఉన్నారు. నిజంగా మీరు దేవుని కొరకు బ్రతికేవారులా లేరు, పరలోకం కొరకు సిద్ధపడేటటువంటి వారులా లేరు. ప్రియమైన వారులారా, ఆలోచించండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథం 24:13-14 నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే, నీకు కలిగినటువంటి అపవిత్రత నీ కామాతురతయే, నేను శుభ్రపరుచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపరచబడకపోతివి, నా క్రోధము నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడక యుందువు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను, నేను వెనుతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును. ఇదే యెహోవా వాక్కు. చూశారా, ఎంత కాలం బట్టో, ఎంత కాలం బట్టో, అదే అంటున్నాడు. నీకు కలిగిన అపవిత్రని నీ కామాతురతే, నేను శుభ్రపరుద్దామని నేను వస్తూ ఉంటుంటే నువ్వు శుభ్రపడలేకపోతున్నావు, నా క్రోధము నీ మీద వచ్చే వరకు కూడా నువ్వు శుభ్రపడలేకపోతున్నావు, అంటే సరిచేయబడలేకపోతున్నావు. యెహోవానైనా నేను ఈ మాట ఇస్తున్నాను, నేను అనుకున్నది చేస్తాను అంటూ నేను వెనుతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధించబడును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఎట్లా ఉంది మీ స్టాండ్? ఆలోచించండి, ఏ విధముగా ఉన్నాం? ఈ సమయంలో ఒకవేళ ప్రభువు పిలిస్తే వెళ్ళిపోతే నీ స్థితి ఏమిటి? అగ్ని గంధకములతో మండుగుండములోకి వెళ్ళిపోవాలి, అందులో అనుమానం లేదు, కనికరించడట. అయితే ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కనికరిస్తానంటున్నాడు, నిన్ను ప్రేమిస్తానంటున్నాడు, అయినా సరే నువ్వు ఒప్పుకోమంటున్నాడు, నువ్వు ఆయన వైపు చూడమంటున్నాడు. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 5:14 అందుచేతను నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ఇప్పటికైనా మించింది లేదు. ఈ సందేశం ద్వారా నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నరహంతకుడు అయినా సరే, యేసు దగ్గరికి రా, వచ్చి ఒప్పుకో. మృతుడు అంటున్నాడు, చచ్చినవాడు ఇప్పుడు నువ్వు వచ్చి వేడుకుంటే, చచ్చినవాడు అంటే రెండవ మరణం కదా, ఆ రెండవ మరణంలోనికి వెళ్లకుండా నిన్ను కాపాడతాడు ఆయన, ఆ రెండవ మరణంలోనికి వెళ్లకుండా నిన్ను కాపాడతాడు. అందుకే నీవు మేల్కొని మృతులలో నుండి లేమో, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. తండ్రి అయిన దేవుడు నీకు మధ్య ఈ సమయంలో మరొకసారి నీకు తెలియచేస్తూ ఉన్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకో. ఈ సందేశం ద్వారా నీ జీవితం మారిపోవాలి, పరిశుద్ధుడు అయిపోవాలి, పరలోకంలో
చేరిపోవాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువుని ఈ సందేశం ద్వారా బిడ్డలు ఇంకా పాపపు జీవితంలో ఉంచే దాన్ని వదులుకుని ప్రభువ పరిశుద్ధమైన జీవితం పొందుకొని నూతన సృష్టిగా కొనసాగించడానికి కృప చూపించమని ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా ఆ పరలోకానికి వారసులు కావడానికి సిద్ధము చేయమని, అగ్ని గంధకముల నుండి తప్పించబడడానికి ప్రతి బిడ్డ కూడా నీ వైపు చూడడానికి ఆ రక్షణ వారికి అనుగ్రహించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేచు వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.